साक्षात्कार कल का कल्पन का आपद मुक्लवाड़ अन्नी भयगटे अभय हस्त तो करुणामृत धारण कुर्पे खटी हस्त तो नवगलुकवा ना तलिदर की निलयम नी गुंडल पैकी नन्नु चर्चुकुन्नावा ना तो पलकिंचुकुन्न ई कीर्तनलकु प्रतिफलंगा इंत पेद्द कूली मुट्ट चेप्पावा ना जन्म तरिचिंदि चरितार्थमैंदि एडु कोन्नलवाडा इदिगो इदिगो नी सोम्मु 32,000 संकीर्तनल निधि ई चिरुकानुकलु नी हृदय भंडारंलो भद्रंगा दाचुको दाचुको పాదాలకు తగనే చేసిన పూజలివే పూచి నీ కీర్తి రూప పుష్పములివే అయ్యా దాచుకో 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 దాచుకుంటానులే గాని ఏమిటి అప్పుడే లెక్కలు అప్పజెప్తున్నావు అప్పుడే ఏమిటి స్వామి ఈ కట్టెపుట్టి 95 సంవత్సరాలు గడిచిపోయాయి పోయిన ఆ కాలాన్ని వెనక్కి తిప్పి అఖిల సృష్టి ధర్మాలను అధిగమించి మీ ఆయుష్ని పెంచుతా మాలాగా ఎప్పుడు యవ్వనంతో ఉండే వరం ప్రసాదిస్తా నటన సూత్రధారి నీ పరమ పద సోపానపు ఆటలు కోరికల నిచ్చెనలు ఎక్కించడం ఆశల పాములతో మింగించడం నాకు కొత్తేమి కాదులే ఆ ఇంకా ఈ దేహంపై మోహం ఉందా పోయిందా అని పరీక్షిస్తున్నావు కదూ గోవిందా ఇది పరీక్ష కాదు కాకపోతే ఏమిటి మరి నీ కీర్తనలపై వ్యామోహం పాటతో మా హృదయ సామ్రాజ్యాలను పరిపాలించిన కవి మహారాజు నీ పాటలను వింటూ నేనెంత పులకించాము ఎంత పరవశించాము ఎలా చెప్పను ఒకనాడు ఒకనాడు నువ్వు మా ఏకాంత సేవా సమయంలో జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద పసిబాలకున్నై వటపత్రంపై పవడించి సేద తీరానయ్యా స్వామి నా పాట ఈ నోట ఒక్క పాట ఏమిటి ఇంకొకనాడు మా దేవేరులకు మంగళ నీరాజనాలు సమర్పిస్తూ మరో అద్భుత కీర్తన ఆలపించాం ఆ కీర్తన పద్మ పద్మ ఏమిటది కీర్తనకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం నమ్మడం లేదు కదూ పద్మ భూదేవి చెప్పండి మీరైనా చెప్పండి ఆ సంకీర్తనలంటే మాకెంత మోహమో అవునన్నమయ్య ఆ సంకీర్తనల కోసమే స్వామివారు ఎతిగా మారి ఏడు కొండలు దిగొచ్చి నిన్ను ఢీకొని నీ దారి మళ్లించారు వశులైతే స్వయంగా పురోహితులై మీ పెళ్లి జరిపించారు అనంత ప్రకృతి మండలాలను మూసే పావన భుజ స్కంధాలపై మీ పల్లకి మూశారు మీరు వెళ్ళిపోతే అలా మళ్ళీ ఎవరు పాడతారు ఎవరు మమ్మల్ని ఆడిస్తారయ్యా నా పాటలు లోకాలను ఆడించే మిమ్మల్ని ఆడించాయా వాటిని మీరు గుర్తుంచుకొని మళ్ళీ పాడి వినిపించేంతగా ఆడించాయా చాలు స్వామి చాలు నాకు పట్టలేని అలసిపోయేంత ఆనందం కలుగుతుంది అమ్మా ఈ ఆనందం నాకు దూరం కాకముందే మోక్షలోకం అనుగ్రహించమని చెప్పండి అమ్మా చెప్పండి అమ్మా వినరు ఈ భక్తులు మా మాట వినరు వాళ్ళు చెప్పిందే మేము వినాలి వింటాం అంతకుముందు మనసారా ఇంకొక కీర్తన వినాలి అవును స్వామి ఒక్క పాట పాడవా అన్నమయ్య అమ్మా అమ్మా ఎంత దయ చూపిస్తున్నారమ్మా
ఈ జన్మకు ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా? వీరు ప్రత్యక్షం కావడం, ప్రశంసించడం, పాడమని శాసించడం, ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా? పాడుతాను తల్లి, తప్పకుండా పాడుతాను. అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని, అంతర్యామి అలసితి ఇంతటి శరణి చొచ్చితిని.